పది లక్షలు సాయం చేశాడు చేశాడు లేదా అంతమ్మా ఆరోగ్యశ్రీ వచ్చింది సంఘాలు డబ్బు వచ్చింది మొత్తం ఏం పెట్టుకారు తొమ్మిది లక్షల 22,000 సహాయం వచ్చింది మూడు వస్తుంది మీకు ఓటైంది నిర్మలమ్మ మీరు రెండు పేర్లు కళ్యాణం అమ్మ వాళ్ళు వచ్చింది సంఘాలు డబ్బు వచ్చింది తొమ్మిది లక్షల 39,000 వచ్చింది మీకు సహాయం చేయాలన్నారు మూడు వేలు వస్తుంది ఇంకా పెరుగుతుంది నేను పెంచమన్నాడు చేయం కూడా వస్తాను నీక ఇంటికాడు పది వేలు వచ్చింది నీకు పది వేలు ఓట ఎగురుతాయండి కడపాలో సార్ సార్ మీకు జగన్ వినలేదా కొత్త వచ్చిందా ఇచ్చారు కదా వస్తుంది కట్టన్నా అమ్మ ఒకటి వస్తుందా లేదా రైతు భరోసా వచ్చిందా లేదా మొత్తం మీకు 9,18,000 సహాయం చేసింది తప్పన అమ్మ ఒకటి వస్తుంది కదా అన్ని కావాలంటే పోటీ అమ్మా సాయం వెనక్కి అమ్మఒడు వస్తుంది తొమ్మిది లక్షల సహాయం చేయండి రైతు భరోసా వచ్చింది ఏంటంటే పట్టిందా ఇంకా వస్తుంది కదా ఇంకా పెరుగుతుంది కదా ఎంత మీ వయసు డెబ్బై
ఏ గుర్తు కాస్తావా? ఏ గుర్తు కాస్తావా? ఏ గుర్తు మరి వస్తాను తల్లి. మొత్తం మీకు లోకేష్ అనే ఒక బుడ్డ రాజకీయ నాయకుడు ఒళ్ళు తగ్గటానికి పాపం పాదయాత్ర అనే పేరు పెట్టి రోజు ఒక 15 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు తిరుగుతూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ జనాన్నందరినీ రమ్మని చెప్పి అక్కడ పబ్లిక్ మీటింగులు పెట్టుకుంటూ నిన్న ఒక మాట అన్నాడు ఆయన. జగన్ రెడ్డి, నీది జైలు జీవితము, నాది కాలేజీ జీవితము అని. ఈ లోకేష్ స్థాయి హోంగార్డుకి ఎక్కువ, కానిస్టేబుల్కి తక్కువ. ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడతాడు. ఈయన కాలేజీ జీవితం కాలేజీలో కంటే స్విమ్మింగ్ పూల్స్లో, బీచుల్లో ఎక్కువసేపు నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితం అట. వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి గొప్ప స్వభావం ఉన్నటువంటి నీ తండ్రి తను చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి పనులు, అవినీతి నిజంగా సరైనటువంటి వేదికలలో విచారణలు జరిగి ఉంటే కనీసం 200 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది వీళ్ళిద్దరికి, తండ్రికి కొడుక్కి ఇద్దరికి, వీళ్ళు చేసిన పనులకి. ఐటీ శాఖ మంత్రిగా ఈ లోకేష్, అసలు డేటా దొంగే లోకేష్, డేటా చౌర్యం చేసింది లోకేష్, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించేటువంటి ఆలోచనల వచ్చినటువంటి క్రిమినల్ బ్రెయినే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ గారిని. ఈ లోకేషే వాళ్ళ తండ్రికి చెబితే వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఒక ప్రైవేటు వ్యక్తికి ఈ మొత్తం డేటా అంతా కూడా ప్రభుత్వ సాధికారక సంస్థ ద్వారా కలెక్ట్ చేసినటువంటి సమాచారం అంతా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళింది. ఇంకా ఏమి అయిపోలే, మా విచారణ జరుగుతుంది, నేనే ఆ కమిటీకి అధ్యక్షుడిని. సరే, వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేసుకోగలవు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది, కానీ ప్రజలు మాత్రం అందుకే నీకు, నీలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలనో, నువ్వు 50 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉండినా ఇంత దారుణమైనటువంటి ఓటమి ఒక్కటి చాలు దానికి సమాధానంగా. ఆ శిక్ష ప్రజలు వేసినారు, ఆ జడ్జిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. నువ్వేంది జగన్మోహన్ రెడ్డి నా జైలు జీవితము, జగన్మోహన్ రెడ్డిది జైలు జీవితము, ఆయనది కాలేజీ జీవితం అంటాడంట. ఇంతకంటే దారుణం మరొకట్లేదు. ఈ బుడ్డ రాజకీయ నాయకుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ స్థాయికి తగినట్టు మాట్లాడాలా? ఏదైనా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినటువంటి తప్పులు వాటిని గురించి మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఎందువల్ల నువ్వు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంకా నీ దగ్గర డబ్బు ఉంది కావాల్సినంత, సరే దొరికేదానికి నువ్వు తిట్టేదానికి మేమంతా దొరికినాం, తిట్టగలుగుతున్నాం, తిట్టగలుగుతున్నావు. దానికి తోడు నువ్వు తిడితే రాసేటువంటి వాళ్ళు, మోసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా మీ పార్టీకి ఆ మోసేటువంటి వాళ్ళు శవయాత్రలకు, తెలుగుదేశం పార్టీ శవయాత్రగా మారేటువంటి రోజులు దగ్గరున్నాయి.